అప్డేట్ వచ్చింది. ఎందుకు వచ్చింది? అన్ని మనకన్నా ఎక్కువ చేస్తామని, మనకన్నా జగన్ ఒకటి చేస్తే నేను నాలుగు చేస్తానని చెప్పి, అన్ని నాలుగింతలు ఎక్కువ చెప్పి ప్రమోషన్ చేసి మ్యాండేట్ తెచ్చుకున్న తర్వాత దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. అది ప్రజలు ఎదురు చూస్తా ఉంది, దాన్ని అమ్మఒడి ఇస్తాను చెప్పింది ఏమని చెప్పాను, పిల్లలు చెప్పి చేయండి, నీకు పదహైదు వేలు చెప్పి ప్రమోషన్ చేసి ఇప్పుడు లాస్ట్కి వచ్చిన తర్వాత అయ్యి ఏమి చెప్పుకున్నాను. భరోసా ఎదుర్కొంటున్నాను, మోడీ ఎదుర్కొంటున్నాను, పిల్లలకు స్వీట్లు ఇన్వెస్ట్మెంట్ విద్యాదీవం ఎదుర్కొంటున్నాను, సద్దీవం ఎదుర్కొంటున్నాను, ప్రభుత్వం తప్పించి సున్నా వడ్డీ అది ఎదుర్కొంటుంది, అన్నీ ఎదుర్కొడతా చేస్తాను. ఒకే దాని గురించి పనిచేసుకుంటున్నాం, ఇట్లాంటి ఏంటి రాష్ట్ర వ్యాప్తంగా అందరినీ చంపడాలి, అందరినీ చంపడాలి, భయాలు ఎవరు అడగకుండా, ఎవరు మాట్లాడుకోకుండా, ఎవరు ప్రశ్నించకుండా, అంత భయాన్ని క్రియేట్ చేసి వాతావరణం క్రియేట్ చేసి దౌర్జన్యం చేస్తాను. నాగా ఎవరికి అన్యాయం కాదు, నేను ఏడ్చినట్టు ఏ తల్లి ఏడవకుండా మీరేనండి, అది ఒక్కటే న్యాయం చేయండి. అలాంటి కూర మృగాన్ని ఊళ్ళో వదిలిపెడితే బతుకనిస్తాడా? ఏం అడిగాడు, రోడ్డు మీద నరికాడు, ఎప్పుడు ఈయన ఏమన్నా తప్పు చేస్తే చెప్పమనండి, సాక్ష్యాలుంటే చూపిమనండి, మేము ఒప్పుకుంటాం. మా అబ్బాయి తప్పు చేస్తే వాళ్ళు సాక్ష్యాలు తెప్పిమనండి, మేము ఒప్పుకుంటాం. తప్పు చేయకపోయినా కానీ జరిగింది కాబట్టి వ్యక్తిగత కారణాలలో జరిగిందని చెప్పి తప్పు చేయకపోయినా తప్పు చేసినట్టు అది అలా చేస్తున్నారు వ్యక్తిగత సాక్ష్యాలని. కళ్ళు పట్టేస్తున్నాం పూర్తిగా మీకు ఏ రకమైన కావచ్చు, ఎవరు ఇబ్బంది పెట్టే కార్యక్రమం సుధాకర్ ఫోన్ చేసి సుధాకర్ హైకోర్టులో చేసేసి అన్ని దగ్గర మాట్లాడి అన్ని రకాలుగా నేను ప్రొటెక్షన్ ఇస్తాను. హైకోర్టు నుంచి అన్ని రకాలుగా ఏమేమి ప్రొటెక్షన్ తీసుకున్నాను
నేను బేసిక్గా డిమోనలైజ్ వివేకించాను. ఫ్రెండ్స్ విషయంలో ప్రజల్లో ఇంకా ఎక్కువ కసి పెరుగుతారు. ఈ ప్రభుత్వానికి ప్రభుత్వం మీద వ్యతిరేకంగా అంటే ఎక్కువ కసి పెరుగుతుంది. అంటే నేను చేస్తే చేస్తే మంచి చేయాలి, మంచి చేసి ప్రజల దగ్గర మంచి సంపాదించుకోండి. నెంబర్లో రాయాలంటే సుధాకర్ కృష్ణ రెడ్డి మన పాతకం సుధాకర్ తనకి అప్పచెప్తున్నారు. కరెక్ట్ సార్ మహిళ కోసం కొంచెం కష్టం.